రావు విపక్షం గొంతునెక్కేస్తున్నారని తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించింది. ఉదయం నల్ల చొక్కాలను ధరించి అసెంబ్లీకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత జగన్ సర్కార్పై నిప్పులు చెరిగారు. గడిచిన ఏడాది కాలంగా రాష్ట్రంలో అభివృద్ది కుంటుపడిందని, ఎక్కడ ఏ పనులు జరగడం లేదని, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతూ ఈ ప్రభుత్వం భూ కుంభకోణాలకు పాల్పడుతుందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రస్తుత అసెంబ్లీ కేవలం బిల్లులను ఆమోదించుకునేందుకే మాత్రమే సమావేశమవుతుందని, ప్రజా సమస్యలను చర్చించాలన్న చిత్తశుద్ది జగన్ సర్కారుకు లేదని మండిపడ్డారు. జై జై తెలుగుదేశం.